ఈనాటి నుంచి మనిద్దరం స్నేహితులు, సరేనా? ఆ పాటి మాటిస్తే నాకు చాలు. నాది విజయం, నీది ఖ్యాతి. అడగనా? నిరభ్యంతరంగా. దొంగతనాలు, దోపిళ్ళు పాపం కాదా? పాపమో పుణ్యమో ఎవరు చూశారయ్యా? చూసేవారు ఉన్నారయ్యా. ఎవరు? ఎవరా? ఈ భూమి ఆకాశాలను, సూర్యచంద్రులను, నక్షత్రాలను సృష్టించింది ఎవరు? ఎవరో ఒకరు. కంటికి కనిపించని వాడితో నాకేమిటి పని? మనతో వాడికి పని ఉంది రక్ష. కంటికి కనిపించినంత మాత్రాన గాలి లేదంటావా? అతని దృష్టిలో దోపిడీ మహాపాపం. పాపం అగ్ని కంటే తీవ్రమైంది, నిలువున దహించి వేస్తుంది. నీలాంటి చేతగాని వాళ్ళు స్వలాభం కోసం చెప్పే మాటలవి. వాటితో నన్ను మోసం చేయలేవు. ఏది? ఆ నాగరత్నమాల ఇచ్చే. ఇస్తాను గాని ఈ మాలను ఏం చేసుకుంటావు రక్ష? ఏం చేసుకుంటానా? నా ఇల్లాలి మెడలో అలంకరిస్తా. ఆమె సంతోషమే నాకు. నీ భార్య సంతోషం తప్ప నీకేమీ అక్కర్లేదా? అక్కర్లేదు. మరొక్క మాట్లాడగనా? అబ్బబ్బబ్బబ్బా, నీ ధర్మ సందేహాలకు అంతులేదా? మాటిచ్చావు గనక అడుగుతున్నాను. అక్కర్లేదంటే అడగను. సరే, అడిగి తగలడు. తగలబెట్టడానికే వచ్చా. నన్నా? కాదు, నీ అవివేకాన్ని. నీకు వేరే పనేం లేదా? పుట్టినప్పటి నుంచి ఇదే అలవాటు అయిపోయింది నాయనా. చూడు, ఈ దొంగతనాలన్నీ ఎవరి కోసం? నన్ను ప్రేమించే వారి కోసం. ఒకవేళ పాపం అంటూ ఉంటే, నీ సంపాదన పంచుకున్నట్టే నీ పాపాలు కూడా వారు పంచుకుంటారా? ఉంటే నమ్మకంగా పంచుకుంటారు అని నీవు అనుకుంటున్నావు. నాకు నమ్మకం లేదు. సన్యాసివి, సంసారుల మనస్సులు, ప్రేమలు నీకేం తెలుసు? చిక్కులో తెలిపోయేదానికి ఇద్దరు ఆత్మాంతం ఎందుకు? ఇవాళనే అడిగి చూడు. మర్చిపోకు, నువ్వు అడిగింది నేనివ్వాలి, నేను అడిగింది నువ్వివ్వాలి. మన ఇద్దరం స్నేహితులం అని మాటిచ్చావుగా. మంచి స్నేహితమే. నీ అనుమాన రోగానికి ఘాటైన మందు వేస్తా. పద నారాయణ. మా వాళ్ళు ఆగండినా. ఎవర్రా మీరు? మీ నీడను బతికేవాళ్ళందరా? హత్యలు, దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారుగా. చేస్తున్నాందరా? చేస్తారుగా. చేస్తాందరా? మరి ఆ పాప పుణ్యాలలో మీకు భాగం ఉందిగా. అది ఎలా ఉంటుంది ధరా? మీరు కొట్టమంటే కొడుతున్నాం, పెడితే తింటున్నాం. ఆ పాప పుణ్యాలన్నీ మీయేదరా? ఈ అవకాశవాదుల ధోరణే ఇంత. కొత్త కోసం, ప్రాణం కోసం ఏమైనా చేస్తారు. ఏమైనా అంటారు? మా అమ్మ నాన్న ఇలాగన అడుగుతాను. నారాయణ. నాన్న, అమ్మా. ఏంటి నాన్న ఈ హడావుడి? అవసరమైందే లేండి. ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఏంటి నాన్న? నేను హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు చేస్తానని మీకు తెలుసుగా. తెలుసు. దాంట్లో లాభాలు మీరు పంచుకుని అనుభవించారుగా. ఉండవచ్చు. ఉండవచ్చు కావచ్చులేదండి, ఖండితంగానే చెప్పండి. సరే, పంచుకుందాం. అయితే నా పాపం లోపాలు మీకు ఉందిగా. నాయన, నీవు పసివాడవై ఉండగా నిన్ను పెంచి పెద్దవాడిని చేయటం మా విధి. పెద్దవాడవైన తర్వాత మమ్మల్ని పోషించటం నీ విధి. అందుకోసమై నీవేం చేసినా ఆ పాప పుణ్యాలు నీవే అనుభవించాలి. అవి మేము పంచుకుందామన్నా వీల్లేదు. విన్నావా వారి సమాధానం? నిజమంతే నాయన. త్వరపడ. ముసలితనం వల్ల వాళ్ళ బుద్ధి కూడా తడబడుతోంది. నన్నే ప్రాణంగా ఎంచి జీవించి నా ఇల్లాలుంది. ఆవిడ చేత నా మాట సై అనిపిస్తుంది. ఒక గొప్ప సందేహ ప్రాణి అది తీర్చడానికే ఇక్కడికి తీసుకుని వచ్చాను. తీరిస్తే ఓటమి ఒప్పుకుంటారా? ఓడిపోవటం అనేది నా జీవితంలోనే లేదమ్మా. ఇప్పుడు ప్రారంభం కావచ్చు. చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతూనే ఉంది. అరగవయ్యా రక్ష. చెప్పుతారా నీ జీవితం, నీ ప్రేమ, నీ సర్వస్వం నేనేగా? నన్ను పరిహాసం చేస్తున్నారా లేక పరీక్షిస్తున్నారా? ఇది ఆత్మపరీక్ష తల్లి. భర్త కంటే భార్యకు ఈ ప్రపంచంలో కావలసిందే ఉంది స్వామి. తారా, ఈ మాట చెప్పు. నా సుఖాల్లో నీకు భాగం ఉంది.
నా కష్టాల్లో అందులోనూ నాకు పాలుంది. భర్త జీవితంలో ప్రతిదానిలోనూ భార్యకు పాలుందిగా తారా. నిశ్చయంగా ఉంది. భర్తలోని సగభాగమే కదా అర్ధాంగి. మీ ప్రశ్నలన్నీ చిత్రంగా ఉన్నాయి. ఫలితం అంతకంటే విచిత్రంగా ఉంటుంది. అడగవలసిన మాట అడగవయ్యా. ఏమిటది? అదే పెళ్లి పేరంతం ఇల్లాలు పిల్లలు లేని ఈ బ్రహ్మచారికి అన్ని సందేహాలే. నా పాపంలో నీకు పాలు లేదట. ఏమన్నారు? అదే తారా, దారులు కొట్టడం, త్రవలు పగలు కొట్టడం పాపమాట. నేను మహాపాపినట. ఆ పాపంలో నీకు పాలు లేదట. ఆయన నిర్ణయం న్యాయమే స్వామి. వింటున్నావా రక్ష, నీ అత్తయ్య మాటలు? తారా, అవును స్వామి, భర్త పాపాల్లో భార్యకు భాగం లేదు. లేదా? నా పాపాల్లో నీకు భాగం లేదా అని పెద్దలు అంటారు. సరసాలకి ఇది సమయం కాదుతారా? సరిగ్గా చెప్పు. నిజంగానే చెప్తున్నాను స్వామి. కట్టుకున్న ఇల్లాన్ని పోషించడం పతి ధర్మం. దానికోసం ఆయన చేసే ఏ పాపానికైనా ఆయనే బాధ్యుడు. తారా, నీ తీయని మాటలతో మురిపించి నన్ను మోసం చేశావు. నా సుఖ దుఃఖాలలో భాగం ఉందని నమ్మకంగా చెప్పావు. ప్రమాణ పూర్తిగా ఇప్పుడు ఆ మాటే అంటున్నాను స్వామి. అయితే నా పాపంలో నీకు భాగం లేదా? అది లోకధర్మం. ధర్మం ఇదేనా నీ ధర్మం? నా జీవితాన్ని, నన్ను నీ అవసరాలకు ఆనందాలకు వినియోగించుకోవటమేనా? నీ మాయామోహంలో నన్ను అందుడి చేయటమేనా? నన్ను పాపిని చేయటమేనా? ఏకాకని చేసి దారి పెట్టమేనా? నా పాపంలో నీకు భాగం లేదా? అట్టి నీ అర్ధాంగ లక్ష్మికి ఇదిగో నీ హత్యా జీవితానికి కారణమైన ఈ నాగరత్నమాలను బహుకరించి నీ జన్మ ధన్యమవుతుంది. నాగరత్నమాల ఏది? ఎంతటి పేరాశ! ఫలం కావాలట, పాపం మాత్రం వద్దట. ఇచ్చింది పుచ్చుకుంది చాలు. ఆశాస్వరూపిణి, నీ ఆశామోహాలకు దాసుని చెయ్యరాని మహాపాపాలు చేశాను, క్షమించరాని హత్యలు చేశాను, సత్యానికి ధర్మానికి దూరం అయ్యాను. మహాలక్ష్మి కంఠహారం దొంగిలెత్తడానికి కూడా సాహసించాను. నేను నీ పాపాలు చేయడానికి కారణం నువ్వు, నేను పతనం అవటానికి కారణం నువ్వు. ఇక నీ మొఖం కూడా నేను చూడను. నాకు దూరంగా ఉండు. ఈ నయగారాలు మమకారాలు చాలు. మీ మనసు ఎవరో మార్చారు. మనల్ని వేరు చేయడానికి మీకే మట్టి ప్రేమ కలిగించారు. ప్రేమ, మట్టి ప్రేమ. అవును, ఇంతకాలం ఆ మట్టి ప్రేమతోనే పతితుండయ్యాను. నీ కళ్ళల్లో వెలిగే వలుపు బిన్నెలు, నీ సౌందర్యం రగిలించే మోహావేశాలు, నీ పెదవుల్లో చిందే మాధుర్యాలు నిజమే అనుకున్నాను. ఈ భార్య, ఈ సంసారం, ఈ సుఖం శాశ్వతమని కొని పాపపుణ్యాలను పరాన్ని విస్మరించాను. అతిభ్రమ ఇప్పుడు తొలగిపోయింది. సత్యం తెలుసుకున్నాను. తారా, తారా, ఇక ఈ క్షణం నుంచి నువ్వు నాకేమీ కాదు. నా కళ్ళ పౌరులు విడిపోయాయి. పోయి స్వామి, 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 నీవు మానవుడివి కాదా? నాకు సత్య జ్యోతిని చూపించడానికి దయచేసిన దివ్య పురుషుడివా? స్వామి, 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 నాకిక నీవే దైవం, నాకిక నీవే దిక్కు. స్వామి, 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 ఈ మహాపాపి కల్పించవా, ఈ లక్ష్మిని కాపాడవా? నేను నాది అనే ఆశాభాషాలని తెలుసుకుని వచ్చాను స్వామి. సత్యాన్ని తెలుసుకుని వచ్చాను, నీ పాదాలే నమ్ముకుని వచ్చాను స్వామి. స్వామి రామా దయరాదా. అవును, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను కరుణించేవారు లేరు. నాకిక మరణమే మేలు, మరణమే మేలు. స్వామి, 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 చేసిన పాపాలను ఆత్మహత్యతో రెట్టించుకు రక్ష. ఈ పాపికి వేరే మార్గం లేదు స్వామి. రక్ష, తప్పు చేయటం మానవ సహజం, అది తెలుసుకుని దిద్దుకోవటమే మానవ ధర్మం. స్వామి, స్వామి, నేను మానవుడిని కాదు దానవుడిని.
అదే తప్పు. చీకటి తొలగిస్తే వెలుగు కనిపిస్తుంది, దానవత్వం నశిస్తే దైవత్వం సిద్ధిస్తుంది. ఆత్మజ్ఞానం సాధించి పరమాత్మను సాక్షాత్కరించు. నిజం తెలుసుకున్న నీకు ముక్తి మార్గం లభిస్తుంది నాయన. స్వామి, నాకు సంసార మోహం తప్పించావు, నా పాపాలు నశించే దారి కూడా నువ్వే చూపించాలి స్వామి. అందుకే వచ్చాన్నాయన, నీ పాపాలను నశింపజేయగల కరుణామయుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడు నన్ను కరుణిస్తాడా? నాకు విమోచన ప్రసాదిస్తాడా స్వామి? నిస్సంశయంగా. ఇక నుంచి నీ ప్రేమను, నీ మనస్సును ఆ పతిత పావునునికే అంకితం చెయ్యి. హాలాహాలం అమృతమవుతుంది, అస్థిరమైన నీ జన్మకు అమరత్వం సిద్ధిస్తుంది. చలచినంతనే సకల పాతకములనచే పాపులకు నైన వైకుంఠ పదవిను సగు మంత్రవరము నారాయణ మంత్రమిదిగో. మనసు నలయించి మరియించు మా కుమార కళ్యాణానికి. ఇది ఒక అగ్ని పరీక్ష తల్లి. నువ్వా కపట సన్యాసి, మాటలతో మోసం చేసి నువ్వే వారి మనసుని విరిచేశావు, మా ప్రేమను మాయం చేశావు, నీలాగే బైరాగ్యం చేశావు. ఎవరినమ్మా? ఇంకెవరిని? నా స్వామిని. ఒక్క గడి అయినా నన్ను విడిచి ఉండలేని నా దైవాన్ని, నా జీవిత సర్వస్వాన్ని. నేను నా వారు అనే మమకారంలో కొట్టుకులాడే ఏ ప్రాణికి శాంతి లేదు తల్లి. అనిపించేదంతా నశించేది. చాలు చాలు, వేదాంతమే మా కొంప కూల్చింది. ఆవేశంతో అజ్ఞానంలో పడుతున్నాం. మానవ జీవితం మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసిపోయే చెట్టు లాంటిది. జీవులు ఎంత గాఢంగా పెనవేసుకున్నా ఒకనాటికవి కాలగర్భంలో కలిసిపోక తప్పదు. ఏదో ఒకనాడు విడిపోవలసిన నీ పతి ఈనాడే విడిపోయాడని.